ఇది పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇవి కరివేపాకు, ఇవన్నీ ఉన్నాయి. ఇది మ్యాంగో చిత్రాన్నం చేసేకి కావలసిన మిశ్రమాలు. అది నాకు అవసరం లేదు. స్పైల్ ఇప్పుడు ఆ మ్యాంగో మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా కూల్ అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడు ఆ చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూడాలి. ఇది మామిడికాయ చిత్రాన్నం. ఇప్పుడు నేను టేస్ట్ చూడబోతున్నాను, ఇది ఎలా ఉందో చెప్తాను. ఎంతో అద్భుతంగా ఉంది. ఇది మామిడికాయ చిత్రాన్నం చేసే విధానం తయారీ. అలా లాస్ట్లో కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి వీటితో ఏమేమి దాంతో తినచ్చు ఈ చిత్రాన్నాన్ని? అన్నం పప్పు ఏం కర్రీతోనే తినొచ్చు సార్. ఓకే.